అర్థం ఏంటండి? ఆ విధంగా చేయి పట్టుకుని నడవడం క్రైస్తవ జీవితం అంటారు. సక్రైస్తవ జీవితం అది. చెయ్యి వదిలేసి నడవడం ఆ నామకార్థ క్రైస్తవ్యం. అది ఉపయోగం లేని క్రైస్తవ్యం. ఆ క్రైస్తవ్యంతో బల్లకం చేరడం కష్టం, కుదరదు. అంతే అంచేత ఎప్పుడు మనం చెయ్యి పట్టుకొనే ఉండాలి యేసు ప్రభుతో. ఇప్పుడు యేసు ప్రభు చెయ్యి ఎందుకు విదిలిస్తాడు అని అంటే, మీకు ఆయనకి మధ్యలో పాపం వస్తుంది. పాపం అమ్మ చెప్పండి ఏంటది? ఆ సిన్. నువ్వు పాపము చేస్తూ ఉంటే ఆ చెయ్యి లూజ్ అయిపోద్ది, గ్రిప్పింగ్ ఉండదు. హలో, ఎందుకు గ్రిప్పింగ్ ఉండదు అమ్మ? ఎందుకు గ్రిప్పింగ్ ఉండదు చెప్పండి? తెలియదు ఎందుకు అయ్యా. అయ్యా ఎందుకు చేసినప్పుడు గ్రిప్పింగ్ పోద్దు? నువ్వు పాపం చేస్తున్నావు అనుకో, చెయ్యి గ్రిప్పింగ్ ఉండదు. ఊరకు పట్టుకున్నామన్న పేరే కానీ దానివల్ల ఉపయోగం లేదు. అందుకే యేసు ప్రభువుని వదిలివేసిన కారణం ఏంటంటే పాపం. ఈయన మీదకి పాపం వచ్చేసింది. ఎవరి మీదకి వచ్చింది పాపం? యేసు ప్రభు మీదకి ఏమొచ్చింది? పాపం. శాపగ్రహి ఆయన, పాపము గ్రహించాడు ఆయన. సర్వమానవాడి పాపము ఆయన గ్రహించాడు, తీసుకున్నాడు, మీదేసుకున్నాడు. అందుచేత చెయ్యి కొద్దిసేపు విడిచిపెట్టాడు అంటే. ఈ కొద్దిసేపటికి, ఈ విరామానికి ఆయన విలవిల్లాడిపోయాడు, విలవిల్లాడిపోయాడు. ఇంకో విషయం చెప్పను, చేపలట నీళ్ళలో ఉండే చేపలు, చేపలు ఎక్కడ ఉంటాయండి? నీళ్ళలో. ఆ నీళ్ళలో ఉండే చేపలు అంటాయట యేసు ప్రభువు కనపడకపోతే కలత చెందుతాయట. యేసు ప్రభుని దర్శనం చేసుకుంటాయట. ఆయన ఏంటి ఈరోజు కనపడలేదు, రాలేదేంటి మా దగ్గరికి అని విలవిలలాడిపోతాయట. చూడండి, చేపలు ఎంత భక్తి కలిగి ఉన్నాయో, ఆహా ఎంత గొప్ప సంగతి. చేపలు ఎంత భక్తిని కలిగి ఉన్నాయో చూడండి. ఆహా, అలాగే మనము రోజు ప్రభువుని దర్శనం చేసుకుంటాం. వాక్య దర్శనం, ప్రార్థన వాక్యముతో ప్రభువుని మనం దర్శనం చేసుకుంటాం. తద్వారా దేవుని ఆశీర్వాదం మనకు వస్తుంది. ఆయనతో కలిసి సహజీవనం చేయడం అనేది అదే, కలిసి ఉండడం. కలిసి ఉండడం. కొంతమంది కలిసి ఉంటారు కానీ అమ్మకోటం ఇవ్వకపోవటం. ఇది కలిసి ఉండడం కాదు. కలిసి ఉండడం కాదు, ఆనందిస్తుంది. మన హృదయం ఆనందిస్తుంది. నీ హృదయం చాలా ఉల్లాసభరితం అవుతుంది. ఆయన నిన్ను చెయ్యి విడిచిపెట్టాడు. ఎందుకు? నమ్మిన వాడు, మనం నమ్ముకున్నాం, ఆయన నమ్మకమైన వాడు. ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన. ఆయన నీ చెయ్యి విడిచి పెట్టడు పరలోకం చేరేంత వరకు. అయితే నీవు పాపముల ద్వారా, అపరాధముల ద్వారా ఆయన వదిలేసుకుని, ఆయన వదిలిపెట్టేటట్టుగా చేస్తావు నువ్వు. అంతే, నువ్వు చేస్తావు అపరాధాలు, దోషములు చేసి 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 ఆయన వదిలేస్తాడు నిన్ను. అలా చేయొద్దు. దేవుడికి ఎప్పుడూ చేపట్టుకుండే అనుభవంలోకి రండి. దేవుడిని దీవించుగా ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ నువ్వు ఇప్పుడు చేయి పట్టుకున్నావా లేదా, దేవుడు విడిచిపెట్టాడా, నువ్వు విడిచిపెట్టావా? అయ్యా చెయ్యి కలుపుదాం ప్రభుతో. నీ చెయ్యి కుడి చేతి నీ ప్రభు చేతులు పెడతావా? సమ్మతి పడతావా ప్రభుతో ప్రయాణం చేయడానికి? దేవా కలిసి నడుద్దామయ్యా. చేయి పట్టుకోండి ప్రభు. అవును, ఎందుకు చేయి పట్టుకోవాలి? ఎస్, స్టార్ట్ చేద్దాం. చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, జాగుండా యేసు నా చెయ్యి పట్టుకో, చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నేను పడిపో.
పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, నీ జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. ఏమున్నాయంటే కొరడా దెబ్బలు, అపహాస్యము, ముళ్ళ కిరీటము, చెదురు కళ్ళు మేకులు, రక్తం పోవడమే కానీ నోట్లో నుంచి మంచినీళ్ళు భోజనం ఏవి లేవు. నిజంగా ఆ రక్తముతో పాటు నీరు కూడా పోయింది. నిజంగా డిహైడ్రేషన్లో ఉన్నాడా అన్నట్టుగా ఉన్నది ప్రభు యొక్క పరిస్థితి. మనిషికి ఈ ప్రాణము నీరు. నిజంగా అందుకే నాగరికత వెలిసిన చోట్లు ఎక్కడ అంటే ఎక్కడ ప్రారంభమైనాయి మనిషి జీవన విధానము, ఎక్కడ స్టార్ట్ అయ్యారు అని అంటే ఆ నదీ తీరాలలో. నీరు ఎక్కడుంటే మనిషి అక్కడ ఉంటాడు అంతే. నీరు లభిస్తా మన దగ్గరికి వెళ్ళడు. అవును, నిజంగా యేసు ప్రభు తప్పికున్నారు అంటే అది సహజమే. ఆ సహజమైన దప్పికి మాత్రమే కాకుండా ఆయన ఇంకొక విషయం కూడా ఉంది. నీవు నేను అందరం కలిసి ఆత్మల కోసము మనం ప్రయాసపడవలసి ఉన్నది. నేను రక్షించబడ్డాను, బాగుంది, మరి నా కుటుంబ సంగతి ఏంటి? నేను రక్షించబడ్డాను, నా పొరుగు వాళ్ళ సంగతి ఏంటి? నేను రక్షించబడ్డాను, నా కొలీగ్ సంగతి ఏంటి? వీళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలి. అది దేవుని దాహము తీర్చిన మనిషిగా దాహం ఉన్నాడు. వాళ్ళేమో చేదు చెరకను అందించారు. మనిషి అంటే మంచినీళ్ళు ఇవ్వండిరా అంటే చేదు ఇస్తారు. ఒక మనిషి ఇంకొక మనిషి చేదే చేస్తాడు కానీ మంచి చేయడు. కానీ క్రైస్తవుడు మంచి చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అది క్రైస్తవుల డిఫరెన్స్. అవును, మేలు చేస్తాడు. ఆ క్రైస్తవ్యం మనకు కావాలి. యేసు ప్రభు క్రైస్తవ్యమే కావాలి. ఇలాంటి ఆత్మ సంబంధమైన దాహము చాలామందికి లేదు. దేవుని దాహము మనకు కావాలి. దేవుని దాహము తీర్చాలి. ఆత్మలను సంపాదించి నశించిపోతున్న వారిని చూసి మనం ఊరికనే ఉంటే సరిపోతుందా? వాళ్ళ కోసం మనం ప్రార్థించి విజ్ఞాపన చేసి ప్రభుకి దగ్గరకు వారిని తీసుకురావాల్సిన అవసరత క్రైస్తవ్యంపై ఉన్నది. నీ వంతు కర్తవ్యంగా ప్రార్థన, నీ వంతు కర్తవ్యంగా ప్రభు వారిని నడిపించడం. మరొకటి ఏమిటంటే వాళ్ళని దేవుని దగ్గర నడిపించడానికి ఒక మంచి సాక్ష్య జీవితం. ప్రార్థించడం కంటే ఏమండి, వాక్యం చెప్పడం కంటే ఏం చూపించాలి? బిహేవియర్, సాక్ష్య జీవితం. చేసుకుంటూ వెళ్ళాలి.
అది ఏమిటి సరి? దేవుని వాక్యము ద్వారా, వాక్య ప్రకారంగా నువ్వు జీవించు, వాక్య ప్రకారంగా వాళ్ళని జీవింప నడిపించు, అది పద్ధతి. అప్పుడు దేవుడు ఫ్రిడ్జ్లో వాటర్ తాగినట్టే, దాహం తీనట్టే, నీవు ఉన్న చోట నీ సాక్ష్యం మనం సరి చేసుకో. నీవు ఎక్కడ నివసిస్తున్నావు అక్కడ నీ సాక్ష్యము బాగు చేసుకో. దేవుడికి దప్పిదీర్చినట్టే ఎస్, తద్వారా అనేక మంది నిన్ను వెంబడిస్తారు. ఈ సాక్ష్యము సరిలేకపోవడం ద్వారా మన చర్చిలు పాడైపోతాయి. అవును, పలానా పలానా అంటే ఎందుకు అంటున్నారు అంటే సాక్ష్యమే. ఈ సాక్ష్యము సరిలేనప్పుడు దేవుని యొక్క దాహం ఎలా తీరుస్తావు? అందుకే ప్రార్థిద్దాం ఒకసారి, దేవా నేను బాగవుతానయ్యా, కళ్ళు మూసుకుందామా? అమ్మా అయ్యా, కళ్ళు మూసుకొని నీ దాహం తీర్చడానికి నా బ్రతుకు మారాలంటున్నాడు ప్రభు పాస్టర్ గారు. దేవుడు సమరయ స్త్రీ దాహము తీర్చాడా లేదా? తీర్చాడు. ఎలా తీర్చాడు? ఆమె జీవితమును, ఆమె జీవితంలోని తప్పులను దేవుడు చూపించాడు. దాహం తీర్చవయ్యా అంటే నా తప్పు చెబుతావేంటి? దేవుడి దాహం అదే. దేవుడికి దాహం తీర్చమంటే మంచి జీవితంలోనికి రావడమే. తప్పులో నుంచి, పాపంలో నుంచి, అసహ్యమైన జీవితంలో నుంచి, వ్యభిచారంలో నుంచి, దుష్టత్వంలో నుంచి శ్రేష్టమైన జీవితంలోకి రావడమే. ఈ విషయంలో నీవు ఒకసారి ఆలోచించు. దేవుడు నీ విషయమై ఎంత బాధపడుతున్నాడు? దేవుని దాహం తీర్చగలవా? దేవుడు ఆమె దాహం తీర్చాడు. నీవు దేవుని దాహం తీర్చు మా మంచి బతుకు ద్వారా. ఆయన అలసట పడి ఆ బావి దగ్గర కూర్చున్నాడు. ఆయనకు మంచి నీళ్ళు అవుతున్నాడు. అసలైన మంచి నీళ్ళేమో సమరయస్త్రీ, మామూలు మంచిగా లేవు బావి నీళ్ళు. అసలైనది ఏమిటి? జీవితము, మార్పు. ఆ దాహం తీర్చండమ్మా. మీ బిడ్డల వల్ల తీర్చబడాలి. నువ్వు బాగా ఎదిగినప్పుడు అది తీర్చబడుతుందమ్మా. అయ్యా, ఈరోజు ఒక ప్రశస్తమైన రోజుగా ఎంచి ప్రభు దాహం తీర్చుస్తావా సోదరుడా, సోదరి? అది నీకు మేలు, నీ కుటుంబానికి ఆశీర్వాదం. సమృద్ధిగా నీ దాహం తీరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. పట్టుకొని చెప్పినవి కావు, ఏ సీరియంలో కూర్చొని చెప్పినవి కావు, ఏంటి కెమెరా ముందు చెప్పినవి కావు, చేతులకు మేకులతో గుచ్చబడి, కాళ్ళు మేకులతో గుచ్చబడి, తన మీద ముళ్ళ కిరీటము పెట్టబడి తుడుచుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితులు
ఎంతో బాధను అనుభవిస్తూ పలికిన మాట. అందుకే వీరికి విలువ ఇవ్వాలి, మనం గౌరవించాలి. అది భక్తి, అది శ్రద్ధ. ఎందుకు నేను అరుస్తాను అంటే, ఆయనకు విలువనివ్వనప్పుడు ఈ కళ్ళ నుంచి కోపం వస్తుంది. నీకు విలువ తెలియదు, విలువ తెలిసిన వాడిని ఫాలో అవ్వు. ఎందుకు భక్తి, ఎందుకు శ్రద్ధ? సమాప్తి చేయడానికి ఆయన అన్ని గంటలు శ్రమ పడవలసి వచ్చింది. నీచుల చేత, దుర్మార్గుల చేత నిన్ను పడవలసి వచ్చింది. ఆయన తిట్టారు, కానీ ఆయన ఏమి అనలేదు. రక్షించడానికి వచ్చాడు. ఏమైనా అనాలి అంటే వెంటనే అక్కడి నుంచి ఫు అంటే చాలు, మడి మస అయిపోతారు. మసి చేయడానికి అది వచ్చింది, మనసు మార్చడానికి. మారిందా మనసు? మారుతుందా మనసు? సరి అవుతున్నామా దేవుని సన్నిధిలో? రక్తము కాచు యేసు ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని సరి చేసుకుంటున్నామా? సమర్థమైన నువ్వు సరి చేసుకోవడం, బ్రతుకు మార్చుకోవడం అయిపోయిందా? ఓకేనా? మారు మనసు పొందడం అయిపోయిందా? ఏమా కూర అయిందా? పేతురు గారు ఆకలి వేస్తుంది. ఏ అండి వండుతున్నామండి, పైకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అయిందా అమ్మా? అయిపోయిందా?